హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడలో వాలంటీర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సిబిఎన్ గారు వాలంటీర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఏం చెప్పారు అదేవిధంగా ఏ అప్డేట్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేక్ న్యూస్లు ఏం నడుస్తున్నాయి అని చెప్తాను అదేవిధంగా జెన్యున్గా వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకోబోతుంది అదేవిధంగా వాలంటీర్లు ఎంతమంది వర్క్ చేయబోతున్నారు సో ఏ విధంగా వర్క్ చేయబోతున్నారు ఇవన్నీ డౌట్లు కూడా ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిఫికేషన్ ఇస్తానండి వీడియో అయితే త్వరగా అయితే ముంచుకుందాం లేట్ అయితే చేయొద్దు సో ఒక్క రెండు నిమిషాలు అయితే అలా వింటూ ఉండండి నేనైతే త్వరగా ఫినిష్ చేస్తాను ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ప్రజెంట్ అయితే ఒక రెండు లక్షల మంది అయితే టీడీ ప్రభుత్వంతో ఉన్నారండి ఉన్నారంటే ఇక్కడ నేనైతే ఊరికే చెప్తా లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి సో టీడీపీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళే చెప్పారండి స్వయంగా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంకా మాతోనే ఉంది సో సచివాలయ వ్యవస్థ తీసేయబడతలేదు ఎవరిని కూడా మేము విధుల్లోంచి తప్పించట్లేదని అయితే వాళ్ళైతే స్పష్టమైతే చేశారండి అయితే సో ఇక్కడ ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళారో వాలంటీర్లు వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి సో ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కొనసాగించాలని చెప్పేసి అయితే అనుకుంటుందండి సో వాళ్ళకి సాలరీస్ పదివేలు ఇవ్వడం అవన్నీ మనకి సెకండరీ అండి అంటే మనకి సో కేబినెట్ భేటీ అయితే జరగనుంది ఆ యొక్క భేటీలో వాళ్ళకైతే సాలరీస్ అయితే పదివేలు అయితే ఏ ఎలా ఇవ్వాలి ఏంటి వాళ్ళకి ఏ వర్క్స్ అయితే వాళ్ళకి అప్ కూడా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుండి ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా కొనసాగించడం అయితే జరుగుతుందండి ప్రీవియస్గా ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు ఒకవేళ కనుక వర్క్ ప్రైజ్ ఎక్కువ అయిపోయి ఇంకా వాలంటీర్లను తీసుకోవాలనుకుంటే కనుక తర్వాత నోటిఫికేషన్ అయితే ఇచ్చి మళ్ళీ ఫ్రెషర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ అయితే మనకి డిగ్రీ పెడతారని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు చాలా ఫే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందండి వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉంటే కనుక తీసుకోవడం అనేది తీసుకుంటారండి అయితే మినిమంగా మనకి ఏంటంటే టెన్త్ క్లాసే నిర్ణయిస్తారండి మినిమం టెన్త్ క్లాస్ అనేది కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ నుంచి ఇంట్రో డిగ్రీ ఆ తర్వాత మీకు ఎంత చదువు ఉంటే దాన్ని బట్టి మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాలంటీర్ల కింద జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ప్రెషర్స్ నోటిఫికేషన్ ఇచ్చి జాయిన్ చేసుకున్నప్పుడు సో ప్రెషర్స్ తీసుకోవడానికి కూడా మనకి కొంచెం టైం అయితే పడుతుందండి మూడు నుంచి ఒక నాలుగు నెలలైనా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది అయితే రీసెంట్గా మనకి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సచివాలయ వ్యవస్థకు సంబంధించి సో ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ కావచ్చు దివ్యాంగులు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఒక మంత్రి గారిని వేయడం అయితే జరిగింది ప్రత్యేకించి వీరాంజనేయ స్వామి గారిని అయితే వేశారండి మంత్రి కింద సో సాంఘిక సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమం అండి సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించి కూడా ఈయన ఇక్కడ మనకి మంత్రి కింద అయితే నియమించడం అయితే జరిగిందండి అయితే మనకి ఈయన ఆధీనంలోనే ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్లు నడవలసి అయితే ఉంటుంది వాలంటీర్లు నోటిఫికేషన్ ఇవ్వాలన్నా అదేవిధంగా వీళ్ళకి పదివేల సాలరీకి సంబంధించి కూడా సో ఈయన ద్వారానే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి అంటే మనకి కేబినెట్ భేటీ అయిన తర్వాత సో మరో వారంలోనూ మనకి కేబినెట్ భేటీ అవే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందులో మనకి సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ అదే చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు సో మిగతా ఎవరైతే పెద్దలు ఉంటారో అందరూ కూడా మంత్రులు అయితే కలిసి వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోండి సో మార్గదర్శకాలు కావచ్చు ఏ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి ఏ వర్క్స్ చెప్పాలి అన్నీ కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారండి సో అప్పుడు దాకా కూడా వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ ఏ అప్డేట్ కూడా ప్రభుత్వం నుంచి అయితే లేదు అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే సో ప్రజెంట్ అయితే వాలంటీర్లు అయితే సచివ ప్రజెంట్ అయితే గవర్నమెంట్తోనే ఉన్నారు అది కూడా ఒక రెండు లక్షల దాకా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో మాత్రం కొనసాగుతారని చెప్పేసి అయితే స్పష్టత అయితే ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ అయితే వచ్చిందండి ఇంకా దీన్ని ఏంటంటే మనకి క్యాబినెట్ వెయిట్ అయిన తర్వాత ఇంకా అఫీషియల్గా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళైతే ఏంటంటే మనకి ప్రెషర్స్ కింద వస్తారు వస్తారండి అంటే మనకి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇక ఈసీఈ వల్ల కూడా చాలామంది ఏంటంటే మనకి ఎన్నికలు కూడా ఉల్లంఘించి చాలా చాలామంది ఏంటంటే సస్పెండ్ కూడా అయ్యారు అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా ప్రజెంట్ ఏంటంటే ఏంటంటే వాళ్ళు సస్పెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏమైనా జాయిన్ అయితే తర్వాత ఏమైనా అవకాశం ఉంటే కనుక తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మేబీ వాళ్ళకి ఏమైనా కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఏంటంటే పరిస్థితిలో ఉన్నటువంటి వాలంటీర్లు అయితే కొనసాగుతారండి ప్రెషన్స్ తీసుకుంటారు చాలా వరకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా తీసుకుంటే అలాంటి వాళ్ళని అయితే తీసుకుంటే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం అయితే తీసుకోకపోయినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదండి సో వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈవెంట్ అప్డేట్స్ ఎంతకు మించి ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ కూడా లేదండి సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో